హలో గైస్, దిస్ ఇస్ ప్రభాజే. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఒక అతను ఒక సప్లిమెంట్ వీడియోకి కామెంట్ రూపంలో డౌట్ అడిగారు గైస్. అది ఏంటిది అంటే, బ్రో ఎనర్జీ రావడానికి ఇఫ్ సో వీక్ ఫ్రమ్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి వీక్ అంట, స్మాల్ వర్క్ కూడా చేయలేకపోతున్నాను, ఏది బెటర్ అని చెప్పని రాశాడు. చూడండి, మీరు చిన్న వర్క్ కూడా చేయలేకపోతున్నాను, చిన్నప్పటి నుంచి వీక్ అని అంటున్నారు. యాక్చువల్లీ అందరూ చిన్నప్పటి నుంచి వీక్గానే ఉంటారు, మెల్లిమెల్లిగా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మీకు సడన్గా ఏదైనా సప్లిమెంట్ తీసుకుంటే ఎనర్జీ వచ్చేస్తుంది అనేది భ్రమ గైస్, అది రాదనమాట. మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. మీరు చిన్న వర్క్ కూడా చేయలేకపోతున్నారు అంటే మీరు చేయగలిగినంత చేయండి. అది రన్నింగ్ కావచ్చు, జిమ్ వర్కౌట్స్ కావచ్చు, యోగా కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. దానికి ఏమైనా సప్లిమెంట్ కావాలంటే అవసరం లేదు గైస్, మీకు సప్లిమెంట్ అవసరం లేదు, ప్రాపర్ డైట్ అనమాట. చాలామంది డైట్ తీసుకోరు, ఏదో మార్నింగ్ టిఫిన్ తినేస్తారు, ఈవినింగ్ మళ్ళీ టిఫిన్ తినేస్తారు, మధ్యాహ్నం అయితే కొంచెం రైస్ తింటారు. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అయితే కనుక తీసుకోవాలి. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ మీరు తీసుకుంటే ఏమైందంటే, మీకు బాడీలో మీకు చేంజెస్ వస్తాయి గైస్. మీకు ఎనర్జీ రావడానికి ఆ డైట్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది, దానికి సప్లిమెంట్ అవసరం లేదు. మీరు ఫస్ట్ చిన్న వర్క్ అయినా సరే స్టార్ట్ చేయండి, మెల్లిమెల్లిగా. ఇప్పుడు సడన్గా అనేది ఎవరికి ఎనర్జీ అనేది వచ్చేది సడన్గా పెరిగిపోరు. ఇప్పుడు మీరు ఒక 20 ఇయర్స్ మీకు వచ్చింది అంటే, మీరు ఒక 6 ఫీట్ 5.5 ఫీట్ పెరిగారు అని అంటే కనుక దానికి ఏంటి, 20 ఇయర్స్ పట్టింది. ఎనర్జీ కూడా పెరగడానికి సమ్ టైం పడుతుంది, మనం చేయగా చేయగా పెరుగుతుంది. ఇప్పుడు 1 కిలోమీటర్ పరిగెత్తగలిగే కెపాసిటీ మనకుంటే 2 కిలోమీటర్ పరిగెత్తడానికి 2 రోజులు పరిగెత్తలేమన్నమాట. దానికి ఒక 10 రోజులు 20 రోజులు ప్రయత్నిస్తే తర్వాత 2 కిలోమీటర్కి మనం వెళ్ళగలం. మీరు ఆ ఫాలో అవ్వాల్సింది ప్రాపర్ వర్కౌట్ గైస్. అంటే మీరు ఎంత అయితే చేయగలరు. ఇప్పుడు మీరు సపోజ్ 2.5 కేజీ డంబులు లేపలేకపోతున్నారు, 1 కేజీ డంబులతో చేయండి. మెల్లిగా 1 కేజీ డంబులు చేయగా మీరు 2 కేజీ డంబులకి ఒక 1 వీక్ తర్వాత లేదంటే 1 మంత్ తర్వాత మీరు లిఫ్ట్ చేయడానికి వెళ్తారు. ఎనర్జీ అనేది అలా పెరుగుతుంది, స్ట్రెంగ్త్ అనేది అలా పెరుగుతుంది. అంతేగాని పర్టికులర్గా ఒక సప్లిమెంటే తీసుకొని నాకు ఎనర్జీ రావట్లేదు అంటే కనుక మీరు సప్లిమెంట్ కొంటారు, అది తాగినా సరే మీకు యూస్ ఏమి ఉండదు. జస్ట్ ఏదో మిల్క్ షేక్ తాగినట్టు లేదంటే ఏదైనా డ్రింక్ తాగినట్టే ఉంటుంది, అంతేగాని మీకు దానివల్ల జమ్మని అప్పటికప్పుడు ఎనర్జీ అనేది వచ్చేదనమాట. సో మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, ప్రాక్టీస్ అనేది చేయండి. ప్రాక్టీస్ మెల్లిగా చేసుకుంటూ డైట్ అనేది మీకు తగ్గ, మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే పర్టికులర్ డైట్, లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన డైట్ ఫాలో అవ్వకుండా మీరు ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి గైస్. గైస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ అనేవి ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో మళ్ళీ తెలియజేయండి. నాకు కామెంట్ నచ్చితే కనుక కంపల్సరీ నేను కొంచెం లేట్ అయినా సరే వీడియో అనేది చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫిట్నెస్ విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.